అబ్బా, క్లైమేట్ చూస్తుంటే ఆకాశంలో అలా వెళ్ళి గెంతెయ్యాలనుంది. కాకపోతే మనకు అవ్వదు కదా, ఈ క్లైమేట్లో ఈ సైకిల్ తొక్కుతూ ఉంటే అబ్బా మజానే వేరు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఈరోజు వచ్చేసరికి అలా సరదాగా సైక్లింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర బోర్ కొడుతుంది, ఒక్కడనే ఉన్నాను కదా. ఆ షించాన్ గడు ఏంటి పడుకొని లెగడు, లెగిరా లెగిరా అన్నా కూడా వాడైతే లెగలేదు. ఈ మధ్య నేనేం చేస్తున్నాను, వాడికన్నా ముందు నేనైతే లెగిస్తున్నాను. ఈసారి వచ్చేసరికి వాడైతే పడుకుంటున్నాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఒకలాగా, ఇది చలికాలం కదా, నేనైతే లెగిసిపోతున్నాను ఫాస్ట్గా. వాడు వచ్చేసి చలికాలం కాబట్టి మంచి మొత్తం నిద్రలు అయితే పడుకుంటున్నాడు, ఏం చేస్తాం చెప్పండి. కానీ వాడు పడుకుంటున్నాడని చెప్పేసి మనం కనుక రాకపోయామనుకోండి, మనకైతే చిరాగ్గా ఉంటుంది. ఇంటి దగ్గరే ఉండి ఎంతసేపు ఫోన్ నొక్కుతాం చెప్పండి. అందుకని చెప్పేసి అలా వస్తూ ఉన్నాను. ఓకే, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్ అయితే ఒక మంచి కారు ఉన్నట్లుంది. ఓకేలేండి, అటువంటి కార్లు మనం ఎన్నో చూసాం, ఎప్పుడో చూసాం. ఓకే, ఒక్క నిమిషం, మీరైతే స్ట్రైట్గా చూసుకోవచ్చు, ఇక్కడ మనం ప్రెసిడెంట్ గారు ఉండే స్థలంలో చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారబ్బా. ఏంటి వీళ్ళకి పని? అరే ఇక్కడేం పని అబ్బా వీళ్ళకి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు, చాలా అంటే చాలామంది గుమి కూడా ఉన్నారు. సంథింగ్ వెన్ ఫిస్సీ, దగ్గరికి వెళ్ళి మనమైతే చూద్దాం ఏం జరుగుతుందో ఏంటని చెప్పేసి. కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? కుర్రోళ్ళు లోపల ఏదో ఉన్నట్లుంది. ఏంటబ్బా అది? ఏదో అమ్మో, ఏంటబ్బా ఈ కారు? బాబా, ఏమన్నా లుక్ ఉంది కారు, చాలా అంటే చాలా బాగుందబ్బా. ఫ్రెండ్స్ మీరైతే చూసారా కారు ఎలా ఉందో? సూపర్, చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది కారు అయితే. దీని మీద ఒక్క రైడ్ అయినా వెయ్యాలి, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పిచ్చ పిచ్చగా నచ్చేసిందా? అయినా నిన్నవాడు అడిగాడరా మా ఫ్రెండ్స్ అందరిని అడుగుతుంటే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేను వాడిని అడిగానని చెప్పేసి వాడైతే అనుకుంటున్నాడు. ఓకే, కానీ వాడి గురించి పక్కన పెట్టేసినట్లయితే కారు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందబ్బా, చాలా అంటే చాలా బాగుంది కదా. పింక్ కలర్, కానీ ల్యాంబోర్గినీ కన్నా సూపర్ కార్లా ఉంది. కానీ ల్యాంబోర్గినీ దగ్గర ఏం పనికిరావు అనుకోండి, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, టచ్ చేస్తుంటే చాలా మంచి మజా వస్తుంది అబ్బా, ఒక రైడ్ వేయాలని ఉంది నాకైతే. రే గుండోడా, ఎంత ధైర్యం ఉంటే నా కారుని టచ్ చేస్తావరా నువ్వు? ఆ మురికి చేతుల వల్ల నా కారు మాత్రం దరిద్రం అయ్యేలా ఉంది, అర్జెంటుగా అక్కడి నుంచి లెగో. నిన్నేరా గుండోడా, లెగుస్తావా లెగవా? కొట్టుకోవడానికి బట్టలే సరిగా లేవు, ఈడికి నా కారు కావాల్సి వచ్చిందంట. నా కారు వెళ్తావా వెళ్ళవా ఎక్కడి నుంచి? ఏంటి, కట్టుకోవడానికి బట్టలు లేవా? రే నువ్వు నన్ను చాలా అంటే చాలా పెద్ద మాట అన్నావరా, అస్సలు నాకైతే సహించలేని మాట అన్నావు. అది కాకుండా నన్ను ఎలా పోల్చావో తెలుసా? ఏంట్రా నీకు అంత చులకన అయిపోయిందా? కామన్ మ్యాన్స్ అంటే అయిపోయావరా, నువ్వు అయిపోయావు ఈరోజు, నా చేతుల్లో అయిపోయావు. కానీ నీకు ఇలా కాదురా, నేను ఎలా సమాధానం ఇవ్వాలో అలానే ఇస్తా. నన్ను అంటావరా నువ్వు? నన్ను అంటావా? కొట్టుకోవడానికి గుడ్డ ముక్క లేదు, టచ్ చేస్తే బురద అయిపోతుందంట. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, నేను టచ్ చేస్తే వాడి కారు అయితే బురద అయిపోతుందంట. మన దగ్గర ఇప్పటికి వచ్చి చాలా అంటే చాలా కార్స్ మీరైతే చూసారు కదా, వాడైతే చూసి ఉండడు, చూసినట్లయితే అబద్ధంగా మాట్లాడు కదా. కానీ ఈరోజు ఎలా అయినా నేనైతే ఒక మంచి కార్ అయితే డ్రా చేసి మరీ వీడి ముందుకైతే వస్తాను. ఇంతకు ముందు మీద మరీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళే కార్స్ అయితే ఉంటాయి కదా, ఆ కార్స్ అయితే నేను గీస్తాను, వీడి ముందుకు వస్తాను. అది కాకుండా నా బట్టల గురించి మాట్లాడాడు కదా, నేనైతే చాలా అంటే చాలా మంచి టాప్ లెవెల్. వాడు కట్టుకున్న దానికంటే మనమైతే డైలీ వాడే బట్టలే లక్ష రూపాయలు, వాడికి తెలియదేమో. నన్ను పట్టుకొని గరీబ్ అని అంటాడా? గరీబ్ అంటే ఆ విధంగానే వచ్చింది కదా. ఇంకా అంటే గరీబ్ అంటే అందరిని అలా తక్కువ చేసి మాట్లాడాలా? గరీబులు అంటే మనుషులు కాదు అసలు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరైనా మనుషులే, అందరికీ ఒకే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడైతే ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదు, కోల్పోయాడు నా దగ్గర నుంచి. ఇప్పుడు ఉంటుంది చూడండి వాడికి నా చేతుల్లో, అంటే కొట్టడం కాదు, నేనైతే వాడికి ఎలా సమాధానం ఇవ్వాలో అలానే ఇస్తా. మీరైతే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాం. కాకపోతే ఈ సైకిల్ ఇంకా స్పీడ్గా వెళ్ళుంటే బాగుండేదబ్బా. సర్లేండి, ఏం పర్వాలేదు, మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి ఒక మంచి బైక్ అయితే గీద్దాం. ఎందుకంటే ముందుగా మనకైతే ఒక బైక్ అయితే కావాలి, ఎందుకంటే మనకైతే ప్రస్తుతానికి బట్టలు లేవు కదా. ఆ బట్టలు అయితే కొనుక్కోవడానికి వెళ్దాం, మళ్ళీ ఇక్కడ డ్రాయింగ్ వేసి ఆ బట్టలు తెచ్చుకొని చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఒక బైక్ గీసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఆ బైక్ మీద మనమైతే ఫాస్ట్గా వెళ్ళొచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఈ సైకిల్ మీద ఒక్క నిమిషం. రే షించాన్, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? పడుకున్నావు కదా ఇంతవరకు?
ఇది మరీ బాగుంది అంతకిటి బాబు, పడుకున్నాడు లెక్కున్నా ఉంటాడే ఏంటి అలా మాట్లాడుతున్నావు, మరీ తల తెక్కలోళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు. రే సించా, నీకు ఆ మాటలే వద్దని చెప్పేసి అన్నాను, నోరు కొంచెం అదుపులో పెట్టుకో సరేనా. సరే సరే, కానీ నువ్వు ఏదో డ్రాయింగ్ వేస్తున్నా అని చెప్పేసి అన్నావురా, ఏదిరా ఎక్కడ డ్రాయింగ్ కనిపించట్లేదు, ఏమేద్దాం అనుకున్నావు అసలు? నేనా? నువ్వు బయటికి వెళ్ళిపోయావు కదా అలా ఫోన్ మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేస్తున్నాను అంతకిటి బాబు. నా దగ్గర ఫోన్ లేదు కదా, ఒకసారి ఫోన్ చేద్దామన్నా కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు తెలియదు అని చెప్పేసి అలా ఫోన్ గీసి సమయంలో నువ్వు వచ్చేసావు. ఓహో అవునా, టెలిఫోన్ గీద్దాం అనుకున్నావా? సరే సరే రా, నువ్వైతే ఇప్పుడు ఏం గీయకు సరేనా, ఎందుకంటే నాకైతే ఒక అర్జెంట్ పని ఉంది. నువ్వైతే కాసేపు సైడ్ కొన్నావంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా సరేనా? ఏంటి అర్జెంట్ పనా? నాకు తెలియని అర్జెంట్ పని ఏంటి అంతకిడ బాబు? చెప్పు నాకు ఒకసారి చెప్పు అంతకిడ బాబు, చెప్పు. నాకు చెప్పకుండా అర్జెంట్ పని ఏంటి అంటున్నావు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అబ్బా నాకు ఇప్పుడు చెప్పే అంత టైం లేదురా సించాన్, ముందుగా నన్ను డ్రాయింగ్ వేయనివ్వరా, కాసేపు మాట్లాడకుండా కామ్గా ఉండొచ్చు కదా. ఎలా నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు కదా అంతకిడ బాబు, అదేదో డ్రాయింగ్ వేస్తున్న టైంలో నాకు ఒకసారి చెప్పొచ్చు కదా, ఎందుకు అలా విసుక్కుంటున్నావు ఇందాక నుంచి, చెప్పు అంతకిడ బాబు చెప్పు. ఒక్క 5 మినిట్స్ ఆగురా సించాన్, నేను ఈ బొమ్మ వేసినట్టునే ఖచ్చితంగా చెప్తాను ఓకేనా? ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా నేనైతే బైక్ అయితే గీసుకుంటున్నాను, చాలా అంటే చాలా స్పీడ్గా గీస్తున్నాను. ఎందుకంటే మనమైతే ముందుగా షాప్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనమైతే బట్టలు తీసుకోవాలి కదా. బట్టలు తీసుకున్న తర్వాత వెంటనే మనమైతే కార్ గీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం, అప్పుడు చూపిద్దాం మన కెపాసిటీ ఏంటో అదంతా. ఇప్పుడు ముందుగా మనమైతే బైక్ అయితే గీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆ సైకిల్ మీద వెళ్దామన్నా కూడా మనకైతే చాలా అంటే చాలా టైం వేస్ట్ అబ్బా. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళేసరికి ఒక అరగంట ఎంతో పడుతుంది, అంత టైం బదులు ఇక్కడే మనం 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే చాలా అంటే చాలా స్పీడ్గా వేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు దీనికైతే ఒక గంట పట్టిందని అనుకోండి, కాకపోతే ఏం చేస్తున్నాం మరి, అంతే తప్పదు. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అరగంట, అటు నుంచి ఇటు వచ్చేసరికి గంట, ఏదైనా ఒకటేలేండి, ఏం చేస్తాం. అందుకని చెప్పేసి మనమైతే డైరెక్ట్గా ఇక్కడే గీసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని డైరెక్ట్గా అటు నుంచి అటు అయితే వెళ్ళిపోవచ్చు. అంటే అటు నుంచి అటు అంటే మనమైతే కారు గీయాలి కదా, ఆ విషయం అయితే మర్చిపోయాను. ఓకే ఓకే, మాటల్లోనే మనమైతే సగానికి సగం బైక్ అయితే కంప్లీట్ చేస్తాం, ఇంకా కొంచెం చిన్నదైతే ఉంది. మన సించాన్ గడికి ఈ మాటల్లోనే సీన్ అయితే అర్థమైపోయి ఉండాలి. సరే సరేలేండి, మనమైతే దారిలో వెళ్తాం కదా, అప్పుడైతే వీడికైతే ఆ విషయం గురించి చెప్దాం. ఇప్పుడు చెప్పినా కూడా వీడికైతే అర్థం కాదు, అర్థమైనా కూడా అలా బొర్ర తింటూనే ఉంటాడు, అందుకని చెప్పేసి వీడికైతే ఇప్పుడు చెప్పట్లేదు. రే సించాన్ కాసేపు కామ్గా ఉండరా, నీకు దండం పెడతాను. ఓకేలేండి, వీడైతే కామ్గానే ఉన్నాడు, మనమే రచ్చగొడుతున్నట్లుంది. ఓకే ఓకే, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం కలర్స్ అయితే వేసుకోవడం ఉంది, కలర్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకేముంటుంది, మొత్తం కలర్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనమైతే బైక్ తీసుకెళ్ళిపోవడమే. ఓకే ఓకే, కంప్లీట్ అవ్వమ్మా, ఫాస్ట్గా నీకు దండం పెడతాను. ఓకే ఓకే, అవ్వో ఎంతసేపు పడుతుంది, ఇంకా ఎంత స్కిప్ చేసినా కూడా ఇంకా టైం పడుతూనే ఉందబ్బా. కానీ ఏం చేస్తాం, మనమైతే ఓపిక పట్టాలి, ఓపిక పట్టకపోతే మనిషి కాదు కదా. ఓకే ఓకే, మొత్తానికి మనదైతే కంప్లీట్ అయితే అయిపోయింది, ఓకే డన్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. రే సించా, నువ్వు కూడా వద్దాం అనుకుంటున్నావా? సరే సర్లేండి, వీడిని కూడా తీసుకెళ్దాం, లేకపోతే వీడిని తీసుకెళ్ళకపోతే అలా పేచి పెడుతూ ఉంటాడు. రే సించానుగా రా, లేట్ చేయ. అమ్మో ఏంటి ఎంత స్పీడ్గా ఉన్నావు, మరేమనుకుంటున్నావు అంత కదా బాబు, నా గాబర్ అలా ఉంది. నువ్వైతే ఇందాక ఆ విషయం చెప్పకుండానే అలా బొమ్మేస్తూ ఉండిపోయావు కదా. సరే సరే, ఇప్పుడు చెప్పులే, ఇంక లేట్ చేయకుండా. కానీ ఎవరి గురించో మాట్లాడుతున్నట్లున్నావే, కారు సంథింగ్, మనుషులు వీళ్ళు వాళ్ళని చెప్పేసి అంటున్నావు, కొంపదీసి ఏమైనా గొడవ అయిందా? కరెక్ట్ రచించాను, కరెక్ట్గా గెస్ చేసావు, గొడవ అయిందిరా. అంటే గొడవ అంటే కొట్టుకున్నంత వరకు కాదు, కానీ జస్ట్ మాటలతోనేరా. నన్నైతే వాడు ఏమన్నాడు తెలుసా, ఒకడైతే ఒకడు వచ్చేసి మన ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెడుతూ ఉంటారు చూసావా, ఆ ప్లేస్ దగ్గర ఒకడు వచ్చేసి ఒక కారు తీసుకొచ్చాడు రా, కొత్త కారు. ఆ కారు అయితే సూపర్గా ఉంది, కాకపోతే కారు బాగుందని చెప్పేసి జస్ట్ నార్మల్గా టచ్ చేసినందుకు వాడు ఏమన్నాడు తెలుసా, బురద చేతులు తీస్తావా తీవా అని చెప్పేసి వాడైతే నన్ను అన్నాడు తెలుసా. అదీ కాకుండా నా బట్టలు అంటే ఎలా ఉన్నాయి తెలుసా, నా అంటే ఇంక నాకు చెప్పుద్ది కావట్లేదురా, చాలా అంటే చాలా బాధగా ఉంది వాడు మాట్లాడిన మాటలకి. నా బట్టలు చూడు, వీడు వాళ్ళకని చూడు, వేసుకోవడానికి బట్టలే లేవు, ఎందుకురా నువ్వు అని చెప్పేసి అన్నట్టు అన్నాడు రాడు. అన్నట్టు అన్నం కాదు, డైరెక్ట్గా అదే అన్నాడు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందిరా, అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బట్టలు కొనడానికి వెళ్తున్నాను. ఏంటి నిన్నలా అన్నాడా అంతకడ బాబు? వాడినైతే అస్సలు వదిలిపెట్టకు, ఎందుకంటే నిన్నమేంటి అంతకడ బాబు, వాడు మన గురించి వాడికి పూర్తిగా తెలియదేమో, అయినా వాడి నోటి నుంచి ఆ మాటలు ఎలా వచ్చేసా నాకు అర్థం కాక అడుగుతున్నాను. ప్రతి మనిషి వాడికి చులకల్లా కనబడుతున్నాడా? అయిపోయాడు అయిపోయాడు, మా అంతకడ బాబు చేతుల్లో అయిపోయాడు. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, మన అంతకడ బాబుని ఎంతో పెద్ద మాట అయితే అన్నాడంట వాడు వచ్చేసరికి. చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఏమంటాడు ఏంటని చెప్పేసి. మన అంతకడ బాబు రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం సరేనా.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నా డ్రెస్ అయితే ఎలా ఉంది. చూసారా, సూట్ వచ్చేసరికి మామూలుగా లేదు కదా, కిర్రాగ్గా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి చూస్తారు కదా. ఒక్కొక్కటి వచ్చేసరికి ఎంత పడిందో చెప్పుకోండి. ఒక్కొక్కటి ఒక ప్యాంట్ వచ్చేసి 10 లక్షలు అయితే పడింది. అయినా కూడా మనకి ఇవి తక్కువే, వాడికి మన గురించి తెలియదు అనుకుంటా మనం ఎంత డబ్బు ఉన్నామో ఏంటో. మనం ఇలా వెళ్ళేసరికి వాడైతే చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడాడు కదా. ఇప్పుడు చూద్దాం, మనం ఇప్పుడు ఇలా వెళ్ళామనుకోండి వాడి రియాక్షన్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో అయితే ఉంటుంది. కాకపోతే ముందుగా మనం వాడి దగ్గరికి వెళ్ళే ముందు ఒక కార్ అయితే తీసుకుందాం. కాకపోతే మనం ఇప్పుడు సైమన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామన్నా కూడా ఎందుకులేండి. మనం డైరెక్ట్గా డ్రా చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా మంచి కార్ అయితే డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ సైమన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పుడు చూసిన కార్లు ఉన్నాయనుకోండి మనమైతే బొగ్గ అయిపోతాం. అందుకని చెప్పేసి డైరెక్ట్గా మనమైతేనే గీసుకున్నాం అనుకోండి మంచి పర్ఫెక్ట్ కార్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్దాం, అక్కడ కలుసుకుందాం సరేనా. అందుకనే బాబు ఆగాగా ఒక్క నిమిషం క్లోజ్ చేయకు. ఏంటంటే మనం ఇప్పుడు ఎలానో అక్కడికి వెళ్తున్నాం కదా, మనమైతే కార్ గీద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కాకపోతే ఆ కార్ వచ్చేసరికి మాత్రం నార్మల్గా ఉండకూడదు, ఎప్పుడు చూసిన కార్లు అయితే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనమైతే వాళ్ళ దగ్గర చీప్ అయితే అస్సలు కాకూడదు, వాడి మీద డబుల్ ట్రిపుల్ రేట్లు అయితే ఉండాలి. అందుకని చెప్పేసి వాడికి మించి మన కార్ అయితే ఉండాలి సరేనా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే వచ్చేసాం, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దామా కార్ అయితే గీయడం. మీరైతే రెడీగా ఉండండి, చూడడానికి అయితే మామూలుగా ఉండదులేండి. మన డ్రాయింగ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, మీరైతే చాలా వీడియోస్లో కూడా చూసే ఉంటారు మన డ్రాయింగ్ వచ్చేసరికి. ఇంకా మీరైతే చూస్తారు కదా ఈ కార్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి సస్పెన్స్ అనమాట. నేనైతే చాలా అంటే చాలా ఖతర్నాక్ కార్ అయితే గీయబోతున్నాను. ఈ కార్ని కనుక మీరు చూసారనుకోండి ఆశ్చర్యపోతారంతే. అటువంటి కార్ నేనైతే గీస్తున్నాను, ఇప్పటికి వచ్చి మీరైతే చూసి ఉండరు. చూసారా లేదో నాకైతే తెలియదు, కానీ నా దగ్గర నుంచి అయితే ఒకసారి కూడా చూసి ఉండరు ఇటువంటి కార్ వచ్చేసరికి. అంటే కలర్స్ అయితే ఓకే, కానీ దాని మీద లివరీ అదే టెక్స్చర్ కానీ అంతా ఎలా వస్తుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. మీరైతే చూడండి, నా నోటితో చెప్పడం కన్నా మీరు డైరెక్ట్గా చూస్తేనే ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఓకే ఓకే, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే కలర్స్ ముందుగా అప్లై చేస్తున్నాం. ఏంటి కార్ అప్పుడే అయిపోయిందని చెప్పేసి మీకైతే అనిపించవచ్చు. లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే మొదలైంది కార్ వచ్చేసరికి. అదిగోండి కొన్ని వైట్ లైన్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారా, ఆ లైన్స్ అయితే మన కారు మీద అయితే ఉండబోతున్నాయి అన్నమాట. మామూలుగా ఉండదులేండి, మన కార్ లుక్ అనేది ఒక రేంజ్లో వచ్చేస్తుంది అనమాట ఇవి కనుక యాడ్ చేసామంటే. అదిగోండి అదిగోండి, చూసారు కదా ఎలా వస్తుందో, చూసారు కదా లుక్ వచ్చేసరికి. ఇంకా పూర్తిగా మనం కలర్స్ వేసేసి అంతా వేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా. ఓకే ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరైతే చూసారు కదా మన కార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా రెడీగా ఉన్నారా చూడడానికి. ఓకే ఓకే, లెట్స్ గో 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 గో. అదిగోండి, ఏమన్నా వచ్చిందా కారు ఫ్రెండ్స్? మీరైతే చూసారు కదా వాడికి త్రిబులు మామూలుగా లేదు కారు అయితే చూడడానికి మాత్రం. ఇప్పుడు వాడి రియాక్షన్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే, ఆ ఏంటబ్బా వీడు కారు తీసుకున్నాడా, మో ఏంటబ్బా ఈ కారు ఇలా ఉంది అన్నట్టు ఉంటుంది వాడి రియాక్షన్ వచ్చేసరికి. కాకపోతే బయటికి మాత్రం వాడే పెద్ద తోపు అన్నట్టయితే ఉంటాడు. ఖచ్చితంగా ఎవడైనా అలానే ఉంటాడులేండి. సరే సరే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా కారు మీద అయితే వెళ్ళిపోయి వాడికైతే ఒక్కసారిగా షాక్ ఇద్దాం. కాకపోతే వాడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, ఇప్పటికిప్పుడు ఇది ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చినోడు, ఇప్పుడేంట్రా ఇలా వచ్చాడని చెప్పేసి వాడైతే అనుకుంటాడు. సర్లేండి, మీరు నా మాటలు వినడం కన్నా డైరెక్ట్గా చూస్తేనే సూపర్గా ఉంటుంది. రే షించాన్గా లేట్ చేయకుండా ఫాస్ట్గా ఎక్కువ. నేనైతే వాడికి జలకి అయితే ఇద్దాం అనుకుంటున్నాను, మామూలు జలకు కూడా కాదు, చూస్తావు కదా ఎలాంటి జలకు. అంతగడ బాబు, నువ్వు ఇచ్చిన జలకి మాత్రం వాడైతే కళ్ళు తిరిగి పడాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళందరూ. అది కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన దగ్గరికి రావచ్చు అంతగడ బాబు, ఎందుకంటే మన కారు అయితే అంత అట్రాక్టివ్గా అయితే ఉంది కదా. సరే సరే, లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్గా వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. కానీ ఏమన్నా స్పీడ్గా వెళ్తుంది అంతగడ బాబు, పికప్ మాత్రం ఒక రేంజ్లో అబ్బాబ్బాబ్బాబ్బా హార్స్ పవర్ మామూలుగా లేదు కదా. అలానే టార్క్యూ మల్టీప్లేయర్, అమ్మో వామో వామో వామో, ఆగు ఆగు, అరే బూస్ట్ ఇవ్వకుండానే ఇంత స్పీడా, వామో అంతగడి బాబు దీన్నైతే ఆపేదే లేనట్లుంది కదా. కష్టం రచించాను కష్టం, దీన్ని కంట్రోల్ చేయడం మన వల్లే అవుతుంది, ఎందుకంటే ఇది మన కార్ కదరా. అది కాకుండా పర్ఫెక్ట్గా కంట్రోల్ అవుతుంది రా, ఆటోమేటిక్గా జస్ట్ టర్నింగ్ వచ్చినా మనం స్పీడ్గా వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా కర్వ్ అవుతుంది. అది కాకుండా మనం బూస్ట్ ఇవ్వకుండానే చాలా స్పీడ్గా వెళ్తుంది రా. ఓరి నాయను ఇంత స్పీడా,
చూద్దాం ఫ్రెండ్స్ వాడి కారు బాగుంటుందా అంటే స్పీడ్లో కానీ ఇందులోనైనా మన కారే ఖచ్చితంగా నెగ్గుతుంది నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది చూస్తారు కదా వాడినైతే గుద్దుకుంటూ వారి కారు అయితే స్మాష్ చేసేస్తానంతే లేకపోతే మనల్ని అంటాడా వాడు మనల్ని ఏమాత్రం ధైర్యం ఉండాలి మనల్ని అంటే ఓకే ఓకేలండి ఇక్కడ మాట్లాడడం కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రియాక్షన్ అయితే చూద్దాం లెట్స్ గో అంతేగడ బాబు నాకైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అంతేగడ బాబు అలానే నా యాంగ్జైటీ లెవెల్స్ మాత్రం పెరిగిపోతున్నాయి అంతే చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఓకే వాళ్ళందరూ ఓ మై గాడ్ అందరూ ఇక్కడే ఉన్నారనమాట అంతేగడ బాబు చూడు చూడు గట్టిగా ఇవ్వు అంతేగడ బాబు వాళ్ళకి నేను మాట్లాడతాను కామ్గా ఉండరా రే నాన్న ఏమమ్మా ఇందాక లేదో మాట్లాడినట్లున్నావరా ఒక్కసారి ఇటు వచ్చి చూడమ్మా ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఇటు చూసావా ఎలా ఉన్నాను చూసావా కనబడుతున్నానా ఒక సూట్ మీద అలానే ఒక ప్యాంట్ వేసుకొని వచ్చినంత మాత్రాన నువ్వేం డబ్బున్నోడువి కాదురా నేను రా డబ్బున్నోడంటే నా కారు చూసావా ఎలా ఉందో అటువంటి కారు నువ్వు కొనుక్కోవాలంటే ఎన్నో తరాలు పట్టాలరా ఓహో అవునా అలా రాస్తున్నారు ఈ మధ్య సరే సరే నాన్న అయితే నువ్వే చాలా అంటే చాలా రిచ్ అన్నమాట నేనేదో పక్క నుంచి దొంగతనం చేసుకుని వచ్చానంటావు అంతేనా సరే సరేరా ఒక్కసారి ఇట్రా అమ్మా ఒక్కసారి లెఫ్ట్ అదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వెళ్ళిపోయారు రా చూడరా మీ వాళ్ళందరూ చూడరా ఇక్కడ కనబడుతున్నారా నా కారు దగ్గరికి ఎంత మంది వచ్చారో వావ్ భయ్య సూపర్ గా ఉంది కారు వావ్ అన్న సూపర్ గా ఉంది కారు వావ్ అన్న చాలా అంటే చాలా బాగుంది మీ కార్ సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వాడి కారు మీద బాగుందని చెప్పేసి మీరే నిర్ణయించాక ఇంకా వాడు నిర్ణయించేదేంటి రే చూసావా జనాలు కూడా నా కారు దగ్గరికి వచ్చేసారు రా నీ కారు పెద్ద తోపని ఫీల్ అయ్యావు కదరా ఏంట్రా ఏమనుకుంటున్నావరా నా గురించి నేనేం నార్మల్ మనిషిని అనుకుంటున్నావా ఏదో ఇందాక జస్ట్ సైక్లింగ్ కోసం అని చెప్పేసి అలా వచ్చారా కామన్ మ్యాన్ అంటున్నారేంట్రా ఏంట్రా కామన్ మ్యాన్ అంటే నార్మల్గా ఉండకూడదా ఏంటి తప్ప జనాల్లో ఉండడం ఏం మనుషులు రా ఇలా తయారయ్యారేంట్రా సరే సరే ఒక్కసారి రానన్న నీ కారుతో పో నా కారుతో పో ఒకసారి చూసుకుందాం దా అర్జెంటుగా ఓహో ఆల్రెడీ కారులో ఎక్కిపోయావు అనమాట ఎక్కిపోవడమే కాదురా చూస్తావు కదా ఇప్పుడు ఎలా వెళ్తాను ఏంటని చెప్పేసి నన్ను కాచుకోరా దమ్ముంటే నన్ను కాచుకున్నావంటే అప్పుడు చూడరా నా పేరు మార్చుకోకపోతే అప్పుడు అడగరా లేకపోతే నీకు ఈ కారే ఇచ్చేస్తారా ఎవరికి కావాలి నీ బోర్డు కారు కాకపోతే నువ్వు ఇప్పుడు చూస్తావు కదా నీ కారు ఏమవుతుందో ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా ఆ కారుని స్మాష్ చేయడం చూడడానికి వాడు ఏమనుకుంటున్నాడో మన కారు గురించి మన కారు స్పీడ్గా వెళ్ళదేమో డ్రిఫ్ట్లు సరిగా పడవేమో అనుకుంటున్నాడు అది అబ్బా సూపర్ రైడర్ అమ్మా నువ్వు సూపర్ రైడర్ చాలా అంటే చాలా చక్కగా వెళ్ళావమ్మా చూసారా ఫ్రెండ్స్ వాడి డ్రైవింగ్ వాడికంటే కొత్త కార్ అంట ఎందుకురా మీరు వస్తారు ఇలా మాట్లాడినోడు ఎవడు సరిగా డ్రైవ్ చేయలేడు మాకైతే తెలుసు కదా విషయం అదిగోండి ఫ్రెండ్స్ పెద్ద తోపులాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు మనతో అయితే అసలు చాలలేకపోతున్నాడు అబ్బా నాకైతే నవ్వు వస్తుంది నేనైతే అంత స్పీడ్గా అమ్మా అయ్యో ఏం డ్రైవింగ్ రా అది రే సించన్ ఆ డ్రైవింగ్ చూసావు ఒకసారి అంతగడ బాబు దుమ్ము రేపడంలో ఫస్ట్ ఎవరికైనా రావాలంటే అది వాడికే వస్తుంది అంతగడ బాబు ఎందుకంటే ఎలా పడితే అలా వెళ్ళి బండిని తిరగేసేస్తున్నాడు ఇటువంటి రైడర్ ఏంటి అంతగడ బాబు వీడి గురించే నాకు చెప్పింది ఏదో పెద్ద తోపు అనుకున్నాను కానీ మరీ ఇంత తోపు అనుకోలే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది డ్రైవింగ్ వచ్చేసి అరే వాడు పడ్డాడు కదా అంతగడ బాబు వాడు పడ్డాడు నువ్వు చూసావా సరిగా అంతగడ బాబు వాడు పడ్డాడు నువ్వు గమనించావు అసలు రే సించా నువ్వు నవ్విన నవ్వుకే నేను చచ్చిపోయేలా ఉన్నాను రా చూశాను రా బాబు చూశాను పడ్డాడు చాలా అంటే చాలా దారుణంగా పడ్డాడు రా కాకపోతే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు మనం చూడనట్లు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకో మళ్ళీ పడ్డాడు అరే ఎందుకురా బామ్మద్ది నీకు ఫ్రెండ్స్ మీరైతే అక్కడ చూసుకోవచ్చు వాడి వల్ల నేనైతే ఇక్కడ పడ్డాను పోన్లే కదని సాయం చేద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అయితే గుద్దుదాం అనుకున్నాను కాకపోతే నేనైతే ఇటు వచ్చేసాను కానీ వాడు డ్రైవింగ్ చూసారా ఒక్క నిమిషం ఆగండి మనమైతే వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడదాం తోపు అని అన్నాడు కదా రే నాన్న ఇప్పుడు చెప్పరా నాన్న తోపు ఎవరని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఇలా పడ్డావు కదా నిన్ను బయటకు ఎవరు చేస్తారా నాన్న
కానీ ఎందుకురా నీకు అంత అహంకారం? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అలాంటి అహంకారము ఎవరికి ఉండకూడదు. సరే సరే కానీ ఇప్పటికైనా ఓడిపోనావా లేదని చెప్పేసి ఒప్పుకుంటావా లేకపోతే లేదా? అరే అరే భయ్య భయ్య సారీ భయ్య, ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడి నిజం చెప్పాలంటే నీ కార్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలానే నువ్వైతే పర్ఫెక్ట్గా రైడ్ చేస్తున్నావు. సారీ భయ్య, నేనైతే నిన్ను చూసి అపార్థం చేసుకున్నాను. అలానే ఇంకొక కామన్ మ్యాన్ అని చెప్పేసి నేను ఎవరిని అనను. ఎవరినైనా ఒకేలాగే చూస్తాను భయ్య. ప్లీజ్ భయ్య, ఒక్కసారి నా కార్ని అయితే తీసేయండి భయ్య, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అదేదో ముందు 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 ఉండాలి కదా భయ్య. సరే సరే కాల్తో అయితే తన్నుతున్నాను కానీ అదైతే రావట్లేదు. అమ్మా పడ్డానే సరిగ్గా గుద్దాల్సింది. సరే సరే కాల్తో అయితే తంతుంటే రావట్లేదు, నేనైతే నా కారుతోనే గుద్దుతాను. ఇంకేం చేస్తాం, నా కార్ స్ట్రాంగ్ కాబట్టి మరి నీ కార్ని అయితే ఈజీగా లేపేస్తుంది. ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడక అర్థమవుతుందా? రే సించాన్ చూసావా దెబ్బకు వాడు ఎలా మాట మార్చాడో? మాట మార్చడమే కాదు, అలా ఉంటది మనం దెబ్బ ఇచ్చామంటే. మామూలుగా లేదు కదా మన ట్విస్ట్. అంతకడు బాబు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు, ఎక్కడో ఉండాల్సిన వాడు, మామూలుడు కాదు నువ్వైతే. సరే సరే, అరే మళ్ళీ రేస్కి వస్తున్నాడు ఏంటి వాడు? ఏంటి ఏంటి బాబు, మళ్ళీ రేస్కి వస్తున్నావు ఏంటి మా అంతకడు బాబుతో? అవును తమ్ముడు, అవును రేస్కి అయితే వస్తున్నాను. కాకపోతే నేనైతే ఏ తప్పుగా అయితే ఆడట్లేదు, జస్ట్ నార్మల్గా రేస్కి అయితే వద్దాం అనుకుంటున్నాను అంతే. అది ఆ మాత్రం ముద్దు రావాలి, లేకపోతే ఎవరినైనా మాట్లాడే ముందు, తప్పుగా మాట్లాడే ముందు మనకి కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆలోచించుకొని మాట్లాడాలి. సరే కానీ పాపం కారు నుంచి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ మీరైతే అక్కడ చూసుకోవచ్చు, వాడి కారు నుంచి అయితే పాపం పొగలు వచ్చేస్తున్నాయి. కానీ వాడైతే ఇప్పుడు మనతో అయితే రేస్ అయితే గెల్లెళ్ళండి, ఎందుకంటే వాడిని దాటించేసాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. వాడు ఇప్పుడు రావాలంటే కష్టం, చాలా అంటే చాలా కష్టం. మరి రాలేళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే వీడియో చూశారు, కార్ని చూశారు, కారు గీయడం చూశారు, అదే కాకుండా అటువంటి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో కూడా చూశారు. మీరు కూడా ఫ్యూచర్లో పెద్దోళ్ళు అయ్యేటప్పుడు మీకు కూడా ఇటువంటివి అయితే వస్తూ ఉంటాయి, మీరు కూడా ఇటువంటి ఫేస్ చేయాలి సరేనా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. మొత్తానికి మీరైతే చూసారు కదా, కారు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. సారీ సారీ చెప్పడం మర్చిపోయాను, ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి సరేనా? ప్రతి ఒక్కరు కామెంట్ చేసి అడిగారనుకోండి, ఏ వీడియో కావాలన్నా సించాను ఎవరైనా ప్రతిది నేనైతే పెడతాను సరేనా? మరి ఇది ఈరోజు వీడియో వచ్చేసరికి అంతే. ఉంటాను, బాయ్ బాయ్, సెలవు, టాటా, జై హింద్.